వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బుల్లెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల్లో కొత్త ట్రెండ్, జేసీబీలే అక్కడ ప్రచార రథాలు. నన్ను క్షమించండి అంటూ రైతులను కోరిన కంగనా రనౌత్. సిద్ధరామయ్యపై విచారణ జరపండి, మూడా కేసులో సీఎంపై కేసు నమోదు. మహారాష్ట్ర ఎన్నికలు, త్వరలో తగ్గనున్న పెట్రోల్ ధరలు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది, 56.5% ఓటింగ్ నమోదు. ఎన్నికల వేళ హర్యానాలో జేసీబీలకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల ప్రచారానికి ఇంతవరకు కార్లు, వ్యాన్లు వంటి సాంప్రదాయ వాహనాలు వాడిన రాజకీయ పార్టీలు ఇప్పుడు కొత్తగా జేసీబీలపై ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. వచ్చే నెల 5న జరిగే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఇప్పుడు వాటిని ప్రచార రథాలుగా వినియోగిస్తున్నారు. జేసీబీల ముందున్న బకెట్లలో నేతలు, కార్యకర్తలు జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ, పూలు చల్లుతూ, నృత్యాలు చేస్తూ కనిపిస్తున్నారు. ప్రజలు కూడా ఈ ప్రచారాన్ని చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో గురుగ్రామ్, ఫరీదాబాద్, నూహ్ మహేంద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని రియాలిటీ సెక్టర్పై దీని ప్రభావం పడింది. ఇప్పటి వరకు జేసీబీకి గంటకు 1000 రూపాయల నుంచి 1500 వసూలు చేశామని, ఈ ఎన్నికల పుణ్యమా అని రాజకీయ పార్టీలు గంటకు 5000 చెల్లిస్తున్నాయని గురుగ్రామ్కు చెందిన జేసీబీ యజమాని ఒకరు తెలిపారు. తన దురుసు వ్యాఖ్యలతో నూరు పారేసుకున్న నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రైతులకు క్షమాపణ చెప్పారు. 2021లో కేంద్రం రద్దు చేసిన 3 రైతు చట్టాలను తిరిగి తేవాలంటూ ఆమె ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద రైతు చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలు చాలామందిని అసంతృప్తి, బాధకు గురిచేశాయని, దీనికి తనను క్షమించాలని ఆమె కోరారు. కొద్ది రోజుల క్రితం రైతు చట్టాలపై మీడియా నన్ను కొన్ని ప్రశ్నలు వేసింది. గతంలో రద్దు చేసిన 3 రైతు చట్టాలను తిరిగి తేవాలని నేను ప్రధాని మోదీని కోరుతానని చెప్పా. అయితే నేను చేసిన ఈ ప్రకటన చాలామందిని బాధించింది, నేను నా ప్రకటనను వెనక్కి తీసుకుంటా అంటూ క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. నేను ఒక బీజేపీ కార్యకర్తను, నేను చేసే ప్రకటన పార్టీ అభిప్రాయాన్ని ప్రతిబింబించేవిగా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఉండకూడదు అని ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కాగా కంగనా వేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవని, వాటికి పార్టీతో సంబంధం లేదని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అంతకుముందు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడా భూముల కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ జరపాలని లోకయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఆర్టీఐ కార్యకర్త స్నేహమయ్య కృష్ణ ఫిర్యాదు మేరకు సిద్ధరామయ్యపై విచారణ ప్రారంభించాలని పేర్కొంది. ఆయనపై సిఆర్పిసి సెక్షన్ 156 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 24లోగా విచారణ నివేదికను కోర్టుకు అందజేయాలని పోలీసులకు సూచించింది. కాగా మూడా కుంభకోణంలో సిద్ధరామయ్యపై విచారణకు 16 గవర్నర్ అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ అనుమతిని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించగా ఆయన పిటిషన్ను మంగళవారం హైకోర్టు కొట్టేసింది. సిద్ధరామయ్యపై విచారణ జరపొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. దీనితో సిద్ధరామయ్య భార్య బిఎం పార్వతికి మూడా కేటాయించిన 14 స్థలాల్లో అవకతవకల ఆరోపణలపై లోకయుక్త పోలీసులు విచారణ ప్రారంభించనున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గవచ్చు. ఎన్డీఏ కూటమికి అత్యంత కీలకమైన మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెలలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సిఎల్ఎస్సి అంచనా ప్రకారం వచ్చే నెల 5 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉంది. పెట్రోలియం, సహజవాయువు శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ గత నెలలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు నిలకడగా కొనసాగితే ధరలను తగ్గించే అంశాన్ని ఆయిల్ కంపెనీలు పరిశీలించవచ్చునని ఆయన చెప్పారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. గందేర్బల్, శ్రీనగర్, బద్గం జిల్లాలతో పాటు జమ్మూ ప్రాంతంలోని రియాసీ, రజౌరి, పూంచ్ జిల్లాల పరిధిలోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగగా సాయంత్రం 6 గంటల సమయానికి 56.5% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా రియాసీ జిల్లాలో 71.81% ఓటింగ్ నమోదు కాగా అత్యల్పంగా శ్రీనగర్ జిల్లాలో 27.31% మాత్రమే జరిగింది. చూసారుగా ఇవాళ బుల్లెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.